హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కొంతమంది ప్రముఖ వ్యక్తులు వారి యొక్క హోదాలు చూసుకుందాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఒక బిట్ తప్పనిసరిగా ఇందులో నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ఇంతకుముందు తీసుకుంటే రైల్వేలో మనకి ప్రతి షిఫ్ట్లో కూడా ఒక్క క్వశ్చన్ దీని నుంచి అడిగారు. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్, అలాగే అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి మనకి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వచ్చి డిపి సింగ్. ఈ క్వశ్చన్ మనకి రైల్వేలో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎస్ఎస్సీ చైర్మన్. ఎస్ఎస్సీ అంటే మనకి ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అందరికీ తెలిసిందే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఎస్ఎస్సీ అంటే ఏమో తెలుసు. సో ఎస్ఎస్సీ యొక్క చైర్మన్ వచ్చి ఆషిమ్ ఖురానా. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్. యూపీఎస్సీ అంటే ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సీ ఏం చేస్తుంటుంది? సో ఏవైతే ఈ కలెక్టర్ పోస్టులు ఇవి ఉంటాయి కదా, సో వాటిని నిర్వహిస్తుంది, సివిల్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తుంటుంది. ఓకే, దాని యొక్క చైర్మన్ వచ్చి అరవింద్ సక్సేనా. నెక్స్ట్ వన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి కేకే వేణుగోపాల్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి ఓం ప్రకాష్ రావత్. నెక్స్ట్ వన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, క్యాగ్ అంటాం షార్ట్కట్లో. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి ప్రస్తుతానికి మనకి రాజు మెహ్రిషి. నెక్స్ట్ వన్ సిబిఐ డైరెక్టర్. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీని యొక్క డైరెక్టర్ వచ్చి అలోక్ కుమార్ వర్మ. నెక్స్ట్ వన్ సో డిఫెన్స్ రిలేటెడ్ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ముఖ్యంగా మూడు ఉంటాయి, అవేంటివి? ఒకటి ఆర్మీ, రెండవది ఎయిర్ ఫోర్స్, మూడవది నేవీ. ఈ మూడిటికి ముగ్గురు చీఫ్స్ అనేది ఉంటారు. ఓకే, ఆర్మీ చీఫ్ వచ్చి ఇప్పుడు బిపిన్ రావత్ ఉన్నాడు. అలాగే ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధాను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చి నేవీ. నేవీ చీఫ్ వచ్చి అడ్మిరల్ సునీల్ లంబా. నెక్స్ట్ వన్ ఇక ఇవి కాకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్ కాకుండా కొన్ని స్పెషల్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఆ స్పెషల్ ఫోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరెవరు ఉన్నారు అనేది. సో బీఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్ వచ్చి కేకే శర్మ. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్. సో ఇక్కడ బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి రాజేష్ రంజన్. నెక్స్ట్ వన్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డీజీ వచ్చి రాజీవ్ రాయ్ భట్నాగర్. నెక్స్ట్ ఎస్ఎస్బి, సహస్ర సీమా బల్ అంటాము. ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్. సహస్ర సీమా బల్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి రజనీకాంత్ మిశ్రా. నెక్స్ట్ ఐటిబిపి, ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి ఆర్కే పచండ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఐటిబిపి. నెక్స్ట్ ఏఆర్, అస్సాం రైఫిల్స్. ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి సుఖ్దీప్ సంగ్వాన్. నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ వచ్చి సందీప్ జజోడియా. నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి దీపక్ మిశ్రా. నెక్స్ట్ వన్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి సుధీర్ మిట్టల్. నెక్స్ట్ వన్ బీసీసీఐ చీఫ్. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా. సో క్రికెట్కి సంబంధించింది. సో దాని యొక్క చీఫ్ వచ్చి వినోద్ రాయ్. ఇక ఈ ఇండియా ఏదైతే బీసీసీఐ ఉందో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ ఇచ్చాను మీకు. సో ఇండియా క్రికెట్ టీం ఉంది కదా, దాని యొక్క స్పాన్సర్ వచ్చి ఒప్పో ప్రస్తుతానికి. టైటిల్ స్పాన్సర్ వచ్చి పేటిఎం. కిట్ స్పాన్సర్ వచ్చి నైక్. అఫీషియల్ బ్రాడ్కాస్టర్ వచ్చి స్టార్ స్పోర్ట్స్. సో క్వశ్చన్స్ వీటిలో కూడా తప్పకుండా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇండియా క్రికెట్ టీం యొక్క ప్రస్తుతం స్పాన్సర్ ఎవరు అని అడిగితే ఒప్పో, అలాగే టైటిల్ స్పాన్సర్ వచ్చి పేటిఎం, కిట్ స్పాన్సర్ నైక్ కంపెనీ, అఫీషియల్ బ్రాడ్కాస్టర్ వచ్చి స్టార్ స్పోర్ట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇస్రో చైర్మన్ వచ్చి కె శివన్. ఇస్రో ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ వచ్చి డిఆర్డిఓ. డిఆర్డిఓ చైర్మన్ సంజయ్ మిత్రా. సో డిఆర్డిఓ అంటే ఫుల్ ఫామ్ వచ్చి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ స్పీకర్ ప్రస్తుతానికి మనకి సుమిత్రా మహాజన్ గారు ఉన్నారు. నెక్స్ట్ లోక్సభ డిప్యూటీ స్పీకర్. లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చి తంబి దురై. రాజ్యసభ చైర్మన్. సో లోక్సభకి అయితే స్పీకర్లు ఉంటారు, రాజ్యసభకి చైర్మన్స్ అనేవి ఉంటారు. సో రాజ్యసభ చైర్మన్ వచ్చి ప్రస్తుతానికి మనకి సో వెంకయ్య నాయుడు. నెక్స్ట్ వన్ వచ్చి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ సంబంధించి ముఖ్యంగా మూడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటి చైర్మన్, రెండు వైస్ చైర్మన్, మూడవది సీఈఓ. సో నీతి ఆయోగ్ చైర్మన్, ఇక్కడ మనము నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరో అడిగితే ఖచ్చితంగా మనం ప్రధానమంత్రి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అని కింద పేర్లు ఇస్తే మాత్రం నరేంద్ర మోడీ అని ప్రస్తుతానికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, అలాగే నీతి ఆయోగ్ ప్రస్తుతం వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్. నెక్స్ట్ నీతి ఆయోగ్
సిఈఓ వచ్చి శ్రీ అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ అంటే ఇక్కడ నీతి అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఫుల్ ఫామ్ నీతికి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఊర్జిత్ పటేల్. అలాగే డిప్యూటీ గవర్నర్లు నలుగురు ఉంటారు రిజర్వ్ బ్యాంక్కి, వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కింద కొన్ని పేర్లు ఇచ్చేసి ఈ కింది వాటిలో డిప్యూటీ గవర్నర్ ఎవరు, ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ ఎవరు అని అడిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. లేక మొత్తం ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ కానిది ఎవరు అని కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, డిప్యూటీ గవర్నర్ సంబంధించి ఎన్ఎస్ విశ్వనాథన్, వైరల్ వి ఆచార్య, బీపీ కనున్గో, మహేష్ కుమార్ జైన్, వీళ్ళు డిప్యూటీ గవర్నర్స్గా ఆర్బీఐకి ప్రస్తుతానికి ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చి యూఐడిఐ చైర్మన్, ఇది మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్ అసిస్టెంట్ లోకపరేట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. యూఐడిఐ అంటే యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీని యొక్క చైర్మన్ వచ్చి జె సత్యనారాయణ. నెక్స్ట్ వన్ ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, చాలా చాలా పవర్ఫుల్ సెక్యూరిటీ గార్డ్ ఇన్ ఇండియా. ఓకే, దీని యొక్క డీజీ డైరెక్టర్ జనరల్ వచ్చి సుదీప్ లక్తాకియా. నెక్స్ట్ వన్ వచ్చి ప్రసార భారతి, ప్రసార భారతి చైర్మన్ వచ్చి ఏ సూర్యప్రకాష్, సీఈఓ వచ్చి శశిశేఖర్ వెంపటి. నెక్స్ట్ వన్ ట్రై, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రై యొక్క ఫుల్ ఫామ్ వచ్చి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, చైర్మన్ వచ్చి ఆర్ఎస్ శర్మ. నెక్స్ట్ ఐబీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీ వచ్చి అమిత్ ఖారే. నెక్స్ట్ ఎస్బీఐ చైర్మన్, ఎస్బీఐ చైర్మన్ కూడా మనకి అసిస్టెంట్ లోకపాలిట్ ఎగ్జామ్లో అడిగారు ఎస్బీఐ చైర్మన్ ఎవరు అని, రాజ్నీష్ కుమార్ ఎస్బీఐ చైర్మన్. నెక్స్ట్ వన్ వచ్చి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి అశోక్ చావ్లా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి ధీరేంద్ర స్వరూప్. ఎల్ఐసి, నెక్స్ట్ వన్ వచ్చి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చి వికే శర్మ. నెక్స్ట్ నాబార్డ్, నాబార్డ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీని యొక్క చైర్మన్ వచ్చి హర్ష కుమార్ బన్వాలా. చైర్మన్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి మహమ్మద్ ముస్తాఫ్. నెక్స్ట్ సెవెంత్ పే కమిషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అవ్వచ్చు, సో ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా నిలిచింది కాబట్టి సెవెంత్ పే కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని అడిగే అవకాశం ఉంది, ఆన్సర్ వచ్చి అశోక్ కుమార్ మాథూర్. నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవి చౌదరి, అలాగే సెంట్రల్ వాటర్ కమిషనర్ చైర్మన్ వచ్చి మసూద్ హుసైన్. నెక్స్ట్ బ్యాంక్ బోర్డ్ బ్యూరో చైర్మన్, దీన్ని షార్ట్కట్లో ట్రిపుల్ బి అంటాము, బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోని ట్రిపుల్ బి అంటాము, దీని యొక్క చైర్మన్ వచ్చి భానుప్రతాప్ శర్మ. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ప్రస్తుతానికి ఈ 5 క్వశ్చన్స్కి మీరు కింద కామెంట్ రూపంలో మీ ఆన్సర్స్ తెలియజేయండి, నేను ఇవన్నీ డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు, అలాగే రెండవది ఇస్రో చైర్మన్ ఎవరు, మూడవది నేవీ చీఫ్ ఎవరు, 4 నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు, 5 ఎస్ఎస్సి చైర్మన్ ఎవరు, వీటన్నిటికీ మీరు కింద కామెంట్ రూపంలో మీ ఆన్సర్స్ తెలియజేయండి. ఒకవేళ ఇందులో ఏమైనా ఈ క్వశ్చన్స్లో మీకు ఆన్సర్ తెలియకపోతే మన వీడియోని ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూడండి, అందులో ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మరిన్ని వీడియోస్ కోసం, అలాగే లైక్ చేయండి ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.